ಮಾತೃರೂಪೇಣ ಸಂ ಸ್ಥಿತ ನಮಸ್ತಸ್ಯೈ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವೀ ಸರ್ವಭೂತೇಷು ಆತ್ಮರೂಪೇಣ ಸಂಸ್ಥಿತಾ ನಮಸ್ತಸ್ಯೈ 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 ನಮೋ ನಮಃ ಯಾ ದೇವೀ ಸರ್ವಭೂತೇಷು ಶಾಂತಿರೂಪೇಣ ಸಂಸ್ಥಿತಾ ನಮಸ್ತಸ್ಯೈ 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 ನಮೋ ನಮಃ ಗುರುರ್ಬ್ರಹ್ಮಾ ಗುರುರ್ವಿಷ್ಣುಃ ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಂ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಓಂ ದಯಾನಂದ ಚರಣೌ ಮನಸಾ ಸ್ಮರಾಮಿ ದಯಾನಂದ ಚರಣೌ ಶಿರಸಾ ನಮಾಮಿ ನಿನ್ನ మనం చూసాం మనం కాలక్షేపానికి మాట్లాడే మాట కూడా ఒక జపంగా మారాలి నా చేతులు కదిపితే అది అమ్మా నీకు అది ముద్రగా మారాలి నేను ఏదైనా తింటే లోపల అగ్ని ఉంది కదా నువ్వు పెట్టావు దాన్ని ఇంగ్లీష్లో డైజెస్టివ్ ఫైర్ అంటారు అంటే లోపల అపిటైజర్ అంటారు అంటే మనం తిన్నదంతా కూడా లోపల అరిగిపోవడానికి ఏ అగ్ని అయితే ఉందో దాన్ని జాఠరాగ్ని అంటారు ఆ అగ్ని నువ్వు పెట్టావు కాబట్టి నేను వేసే ప్రతి పదార్థము ఆహుతి ఇవ్వాలి యజ్ఞమైపోవాలి అలాగే నేను నడిచే నడక ఏదైతే ఉంటుందో అదేదో కాళ్ళతోటి వ్యర్థమైన గతి కాకూడదు గతి ప్రదక్షిణ్యం అంటే నేను నడిచే నడక ఒక ప్రదక్షిణగా మారాలి ఇంకంతేకాదు నేను పడుకుంటాను కదా మంచం ఎక్కి పడుకుంటాను అది నీకు సాష్టాంగ నమస్కారం కావాలి ఇవన్నీ కావాలి అని అంటే ఊరికినే అయిపోదు మనం మాట్లాడేసి ఇది జపమైపోవాలి మనం ఇలా అనేసి ఇది ముద్రలు అయిపోవాలని అంటే అయిపోదు ఆ లోపల అమ్మవారి యొక్క పరతత్వాన్ని మనం డిస్కవర్ చేయాలి అంటే దాన్ని మనం గ్రహించగలగాలి అట్లీస్ట్ మనం దాన్ని చూడలేకపోయినా దాని అనుభూతికైనా మనం లోను కాగలగాలి ఆ అనుభవాన్ని ఎలా పొందాలి అంటే మూడు అంశాలు మనకు చెప్పబడింది ప్రత్యేకించి నవరాత్రి అనేటువంటిది మనల్ని మనకు ఒక పరిచయం చేయడం కోసం పెట్టబడ్డటువంటి ఒక దీక్షా సమయం అది సంవత్సరంలో మూడు నవరాత్రులు వస్తాయి అమ్మవారికి ఒకటి వసంత నవరాత్రి అని మాఘమాసంలో వస్తుంది అంటే అప్పుడే మొత్తం ఆకులన్నీ రాలిపోయిన తర్వాత లేలేత చిగుర్లు తొడుగుతూ చెట్లన్నీ కూడా పచ్చదనాన్ని పొందడం కోసరం ముందు చిగుర్లతోటి ప్రారంభమవుతుంది దాన్ని వసంతము అని అంటారు అది మాఘమాసంలో మనకు మొదలవుతుంది మాఘం తర్వాత పాల్గుణం తర్వాత చైత్రం చైత్రం వచ్చేటప్పటికి మనకు
మామిడి పిందెలు కానీ వేప పువ్వు కానీ ఇవన్నీ చక్కగా పూత మొదలవుతుంది. అంతకుముందు చిగుర్ల స్థాయి అంటే ఈ ప్రకృతిలో ఎంత గొప్ప ఆరాధన భావన మన పెద్దవాళ్ళు పెట్టారో చూడండి. ఈ ప్రకృతి చిగుర్లు తొడిగినప్పుడు అమ్మవారిని ఆరాధించు. ఎలా? వసంత నవరాత్రులు అంటే అదేదో చెట్లంటే ఏదో అలా మొలిసిపోయాయి ఏదో పడ్డాయని కాదు, నిన్ను నీ తల్లి ఎలాగైతే 9 నెలలు భరించి లోపల తీసుకొచ్చి నిన్ను బయటకు వదిలిందో ఒక వృక్షం కూడా అంతే, ఒక నది కూడా అంతే. ఊరికినే అలా అయిపోలేదన్నీ, ప్రతిదాని వెనక ఒక కష్టం ఉంది. ఆ కష్టాన్ని మనం గుర్తించి దాన్ని గౌరవించడం, దాన్ని ఆరాధించడం అనేది భక్తిగా మన వాళ్ళు పెట్టారు. అమ్మవారు అంటే ఎక్కడో ఉందని కాదు, ప్రతి అణువులోనూ ఉంది. అందుకనే చిగుర్లు తొడిగినప్పుడు దాన్ని వసంత నవరాత్రి అన్నారు. బాగా గమనించండి. తర్వాత ఆషాఢ మాసంలో మనకు మరో నవరాత్రి వస్తుంది, దాన్ని గుప్త నవరాత్రి అంటారు. అంటే గుప్త నవరాత్రి అంటే గుప్తము అని అంటే గోప్యము, రహస్యంగా ఉండేది అని అర్థం. అంటే అప్పుడు సూర్యుడు కనపడడు, గుప్తంగా ఉంటాడు. చెట్లు ఉంటాయి, కాయలు ఉంటాయి, నీళ్లు ఉంటుంది, సమృద్ధిగా వర్షాలు పడుతూ ఉంటుంది, జూలైలో అన్నీ బాగుంటాయి. కానీ ఏది రహస్యంగా ఉంటుందని అంటే అసలు ఈ ప్రకృతికి శక్తినిచ్చేటువంటి సూర్యుడు గోప్యంగా ఉంటాడు, గుప్తంగా ఉంటాడు, మబ్బుల్లో దాగుంటాడు. అంతేనా కాదా? ఆషాఢ మాసంలో ఎక్కడుంటాడు సూర్యుడు? మబ్బుల్లో ఉంటాడు. వర్షాకాలం, అది మబ్బు కమ్ముకొని ఉంటుంది. అందుకని ఈ ప్రకృతికి శక్తి కావాలి కాబట్టి ఆ 9 రోజులు కూడా 9 రాత్రులు కూడా దీక్ష చేస్తారు. దాన్ని గుప్త నవరాత్రి అంటారు. ఇప్పుడు వచ్చేది అక్టోబర్, సెప్టెంబర్ చివరన అక్టోబర్లో ఒక్కొక్కసారి అలా వచ్చేది. ఇది మనకు శరన్నవరాత్రి అంటారు దీన్ని. అంటే శరద్ ఋతువులో వచ్చేటువంటి నవరాత్రి. ఇప్పుడు ఆశ్వేజ మాసంలో వస్తుంది, అదేమో మాఘమాసంలో వస్తుంది, తర్వాత వచ్చేది ఆషాఢంలో వస్తుంది, తర్వాత వచ్చేది ఆశ్వేజంలో వస్తుంది. ప్రతి 4 నెలలకు ఒక దీక్ష చేయిస్తున్నారు మనతోటి. బాగా చూడండి, మాఘం, పాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, అవునా? అలాగనే ఆషాఢం తర్వాత ఏమిటి? ఆషాఢం తర్వాత శ్రావణం, శ్రావణం తర్వాత భాద్రపదం, తర్వాత ఆశ్వేజం ఇప్పుడు వస్తుంది. అంటే మన పెద్దలు ఏం చేశారనంటే మనల్ని ప్రతి మాసము ప్రకృతిలో చోటు చేసుకునే ప్రతి సన్నివేశాన్ని గమనించి ఇలా ఉండాలి అని చెప్పారు. ఈ మధ్య జపానులో ఒక పెద్ద డాక్టర్ గారు ఉన్నారు, చాలా పెద్ద ఆయన. ఆయన రీసెర్చ్ చేశారు, సైంటిస్ట్ ఆయన. ఆయన ఏం చేశారనంటే మనిషి 15 రోజులకు ఒకసారి ఏమీ తినకుండా కేవలం నీళ్ల మీదనే ఉంటే ఒక రోజంతా వాడు చాలా ఆరోగ్యవంతుడవుతాడు. దాన్ని సెల్ఫ్ ఈట్ సిస్టమ్ అని పెట్టారనమాట. అంటే శరీరానికి రోజు అన్నం పెడతాం కదా, కరెక్ట్గా మీరు చూడండి, రోజు మీరు 12 గంటలకి మధ్యాహ్నం భోజనం చేయండి, సరిగ్గా 10 రోజులు అలవాటు చేసుకున్న తర్వాత 11వ రోజు 12 గంటలకి మీ కడుపే అడుగుతుంది, ఆకలేస్తుంది, పెట్టేమని. బయట కూడా చూడండి, ఆవులకి మీరు ఏదైనా రోజు ఒక టైం పెట్టండి, కరెక్ట్గా ఆ టైంకి వచ్చి ఆవు మన ఇంటి ముందు ఆగుతుంది. ఏదైనా కొద్ది కాకి పెట్టండి, కాకులు కనుక అలవాటు పడితే కరెక్ట్గా ఆ టైంకి వచ్చి అరుస్తాయి అవి కాకులు. అంటే ఒక బయలాజికల్ క్లాక్ అంటారు, అంటే భౌతికంగా అమర్చబడ్డటువంటి ఒక సమయ సారణి, ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆయన డాక్టర్ గారు ఏమన్నారనంటే మనం ప్రతిరోజు అన్నం పెడుతుంటాము, ఉదయం టిఫిన్ పెడతాము, రాత్రిపూట భోజనం పెడతాము, మధ్య మధ్యలో తాగుతాము, అలవాటు పడిపోయింది శరీరం దానికి. ఒక్కరోజు నువ్వేం పెట్టకపోతే నీ శరీరం అడుగుతుంది, నిన్ను బాగా విపరీతంగా అడుగుతుంది, పెట్టు 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 అంటుంది. ఉదయం పెట్టలేదనుకో, ఏమిటో మర్చిపోయాళ్లే అని మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఇంకా కడుపులో మంట ఎక్కువ చేస్తుంది, ఎందుకంటే ఆ మంటకైనా వెళ్ళి తింటామని. అప్పుడు పట్టించుకోలేదనుకోండి, సాయంత్రం వరకు ఇంకా మంట పుట్టిస్తుంది. అప్పుడూ తినలేదనుకోండి, ఇది అనుకుంటుంది ఓహో వీడేదో ఇంకా తిండి పెట్టకూడదు అనుకున్నాడు,
భోజనం పెట్టకూడదు అనుకున్నాడు, ఇంకా మనం ఇంతకంటే మండాము అని అంటే మనం ఆరిపోతాము అని ఆ మంట ఏం చేస్తుందంటే చల్లారిపోకుండా, మనం అన్నం పెట్టట్లేదు కాబట్టి 24 గంటలు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ మంట ఏం చేస్తుందంటే మన శరీరంలో ఏవేవైతే ఎక్కువ ఉండిపోయి ఉంటాయో పదార్థాలు వాటన్నిటిని తినడం మొదలు పెడుతుంది. అది ఇంకా వీడిని అడిగినా పెట్టేటట్లేదని అది తింటుంది. ఇది సైన్స్లో ప్రూవ్ చేశారు. ఇది దాన్ని సెల్ఫ్ ఈట్ సిస్టమ్ అంటారు. దాన్ని అంటే స్వయంగా తన దగ్గర ఉన్నటువంటి దాన్ని తను తినడం అన్నమాట. ఇంకా కాబట్టి మన శరీరమే మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని భాగాల్ని తినేస్తుంది. ఏ భాగాలు అనంటే మన శరీరానికి అక్కర్లేనివి శరీరంలో ఉంటాయి. అంటే కొవ్వు అవ్వచ్చు, లేదా లోపల ఉన్నటువంటి కొన్ని ప్రోటీన్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రా ప్రోటీన్స్ అవ్వచ్చు, అలాగనే ఏవేవైతే ఉంటాయో వ్యర్థాలు కానీ వాటిని వీటిని తినేస్తుంది. తినేసి మన శరీరంలో ఉన్నటువంటి బరువుని తగ్గిస్తుంది. ఇలా నెలకి 2 సార్లు చేయగలిగితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అని ఆయన ప్రాక్టికల్గా రీసెర్చ్ చేసి సైంటిస్టు దాన్ని రుజువు చేసి ప్రూవ్ చేశారు ప్రపంచ దేశాలకి. ప్రూవ్ చేసినందుకు ఆయనకి నోబుల్ బహుమతి ఇచ్చారు. ఈ సంవత్సరము ఎప్పుడో ఇచ్చారు ఆయనకి. ఆయన నోబుల్ బహుమతి అందుకున్న తర్వాత ఆయన మాట్లాడారట. మాట్లాడమంటే, మీరు ఎంత గొప్ప ఇది సీక్రెట్ కనిపెట్టారు, మీరు చాలా గొప్ప పని చేశారనంటే ఆయన నవ్వుతో ఒక మాట అన్నాడట. దాన్ని రాశాడు కూడా ఆయన, ఇందులో నా గొప్ప ఏమీ లేదు, భారతదేశంలో ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రతి ఏకాదశికి ఉపవాసం చేయమని ఒక విధానం ఉంది. అటు శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి, ఎందుకు ఆ రోజే చేయమన్నారు, అసలు అలా ఎలా కనిపెట్టారు అని ఆలోచిస్తే ఆయన దాని గురించి ఇంత పెద్ద చాప్టర్ రాశారు. చదవాలి దాన్ని. శ్రీపీఠం మ్యాగజైన్లో కూడా దాన్ని ప్రచురిస్తాం. ఇప్పుడు ఈ నెల రాబోయే సంచికలో వేస్తాము. భారత్ టుడేలో కూడా దాని మీద విశేషంగా రీసెర్చ్ చేసి దాని మీద చూపిస్తాం మీకు. ఆయన అన్నాడు, నేను ఆరోగ్యంగా ఉండడానికి కారణం నేను 15 సంవత్సరాలుగా నెలలో 2 రోజులు పూర్తిగా అలా ఉంటున్నాను అని. అలాగని ఇప్పుడు షుగర్ పేషెంట్లు అందరూ చేసేది అంటే డాక్టర్స్ని కనుక్కొని మీ ఆరోగ్య పరిస్థితుల్ని చూసి చేయండి. ఆయన అన్నాడు, ఇలా గనుక ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుంచి చేస్తుంటే రోగాలు అనేవి దగ్గరికి రాకుండా ఉంటాయి అని. ఆయన అంటూ ఒక మాట అంటాడు చివరిగా, మనం మామూలుగా చేస్తే కనుక మనకు తెలియదు ఫాస్టింగ్ అంటాము, కానీ భారతీయులు దాన్ని ఉపవాసము అంటారు. ఫాస్టింగ్కి ఉపవాసానికి, ఫాస్టింగ్ అంటే కడుపు మార్చుకొని ఉండడం, ఉపవాసము అని అంటే ఆహారం మానేసి భగవంతుడికి దగ్గరగా బ్రతకడం. దీనివల్ల భారతీయులు 3 బెనిఫిట్స్ పొందుతున్నారు. 1, ఆత్మశుద్ధి జరుగుతుంది. 2, మనస్సు నిర్మలంగా మారిపోతుంది. 3, శరీరంలో శుద్ధి జరుగుతుంది. మనం ఫాస్టింగ్ చేస్తే 1, శరీరంలో మాలిన్యం పోవడం కోసమే చేస్తున్నాము, శరీరం బరువు తగ్గడానికి. కానీ భారతీయ ఋషులు కనిపెట్టింది 3 లాభాలు ఉన్నాయి దీంట్లో అని. అంటే భారతదేశంలో ఋషులు ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఏకాదశి ఉపవాసం అనేది పెట్టారు వాళ్ళు, లేదా ఇటువంటి నవరాత్రులు. కార్తీక మాసంలో మీరు గమనిస్తే నక్తం అంటారు. నక్తం అనంటే పగలంతా ఏమి తినకుండా అభిషేకాలు చేస్తూ 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 రోజంతా శివుడికి దగ్గరగా ఉండి ఆ తీర్థం మాత్రమే తీసుకుని సాయంత్రం పూట హారతి అయిపోయి శివుడికి పూజ అయిపోయిన తర్వాత అన్నీ అప్పజెప్పి శివుడికి, అయ్యా ఈరోజు ఈ కార్యక్రమం నీకు అప్పజెప్తున్నాను, నా చేత చేయించుకునే అవకాశం నాకు ఇచ్చావని ఆయనకు అప్పజెప్పి రాత్రిపూట వెళ్ళి భోజనం చేస్తారు ఒక్క పూట. అలా ఎందుకు చేస్తున్నారని దాని మీద పరిశోధన జరిగింది. ఎందుకనంటే కార్తీక మాసం నుండి చలి ప్రారంభమవుతుంది. మనం ఎక్కువ తిన్నాము అనంటే ఆరోగ్యానికి హానికరం, అందుకని అప్పుడు అలా పెట్టారు. మన ఋషులు పెట్టిన ప్రతి దానికి ఒక ఆంతర్యము, ఆధ్యాత్మిక సాధన రెండూ ఉంది. ఒక విజ్ఞాన భాండం వాళ్ళు మనకు అప్పజెప్పింది. అలాగే ఈ 3 నవరాత్రులు చాలా ప్రధానం. ఈ 3 నవరాత్రులు మనకు నిర్వహించుకోవడం అనేటువంటిది ముందు మొట్టమొదట మన ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి. గుర్తుపెట్టుకోండి, ఏది దేవుడి పేరు మీద చేస్తామో అది మన మంచికి. అంతేగాని దేవుడికి ఏదో మంచి జరగాలి, దేవుడికి ఏదో దీనివల్ల ఆనందం అనేది కాదు.
దేవుడు అని చెప్పి మీరు చేసే ప్రతిదీ మీ యొక్క క్షేమం కోసమే. ఏ ఒక్కటి కాదని ప్రూవ్ చేయండి భారతీయ ధర్మంలో, హిందూ ధర్మంలో. దేవుడు అంటే ఏదో తెలియక బేరబేరమని చెవులు కోసిన గాడిదలాగా అరవడం కాదు. దేవుడు అనేటువంటిది ఒక ప్రక్రియ, ఒక తత్వం, దానికి అనుసంధానమై చేసే ప్రక్రియ, ఒక అద్భుతమైనటువంటి విధానం ఇది. ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే మన ఋషులు మనకు అందజెప్పింది. ఇది ఒక అమూల్యమైన ప్రక్రియ. నవరాత్రులు వస్తే ఈ మూడు నవరాత్రులు మూడు కాలాల్లో పెట్టారు. మాఘమాసంలో పెడితే అది చలికాలం, ఇంచుమించు ఎండాకాలం ప్రారంభమవుతుంది మనకు, చలి తగ్గి ఎండాకాలం. ఆషాఢంలో పెట్టినప్పుడు వర్షాకాలం, ఆశ్వయుజంలో పెట్టినప్పుడు ఇప్పుడు చలికాలం ప్రారంభమవుతుంది. ఈ మూడు కాలాలు భారతదేశంలో సూర్యచంద్రాదులున్నంత వరకు సజావుగా నడుస్తూ ఉంటాయి. కొన్ని దేశాలకైతే సూర్యుడు కనపడడు, ఒక్క గంట వచ్చిపోతాడు రాత్రి ఎప్పుడో ఒకసారి. కొన్ని దేశాల్లో అయితే సూర్యుడే ఉంటాడు, చీకటి అనేది కనపడదు. అలాంటి దేశాలు ఉన్నాయి. అలాస్కా లాంటి దేశానికి వెళితే, అలాస్కా అంటే అమెరికా నుంచి ఓ 12 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలి, ఆ చివరికి వెళ్ళిపోవాలి, అక్కడంతా ఐసు తప్ప రెండోది కనపడదు. సూర్యుడు 1 గంట 2 గంటల్లో కనపడతాడంతే. కొన్ని దేశాలకు వెళ్తే 23 గంటలు సూర్యుడు ఉంటాడు, 1 గంటే చీకటి అలా పడి అలా లేచిపోతుంది. కానీ ఒక్క భారతదేశంలోనే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఇన్ని కాలాలు ఒక రోజుని విభజించుకున్నాం. అంతేకాదు చలికాలము, ఎండాకాలం, వర్షాకాలం అని చక్కగా విభజించుకున్నాం. మనం విభజించుకోలేదు. పరమాత్ముడి అందంగా ఈ ప్రకృతిని ఒక అమర్చిపెట్టి ఒక స్వర్గ సీమను తయారు చేసుకున్నాడు. ఈ భూమి మీద ఎక్కడైనా భగవంతుడు తాను ఉండడానికనంటే అదొక భారతదేశం, ఇంకెక్కడ కాదు. అందుకని అన్ని అవతారాలు ఇక్కడే ఎత్తాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మంచి అందమైన ఇల్లు కట్టుకుని నా మాస్టర్ బెడ్రూమ్ తయారు చేసుకున్నాను అనుకోండి, నేను ఉండాలి కదా అక్కడ. నేను ఉండడానికి వీలుగా నా బెడ్రూమ్ తయారు చేసుకున్నట్టుగా భగవంతుడు కూడా హాయిగా సేద తీరడానికి, తను వచ్చి అవతరించడానికి, మనల్ని అనుగ్రహించడానికి, రక్షించడానికి ఈ భూమి మీద ఏదయ్యా యోగ్యమైన స్థలం అనంటే, భూమి మొత్తం ఒకటే అయినప్పటికీ యోగ్యమైన స్థలాన్ని భారతదేశంగా ఎంపిక చేసుకున్నాడు. అందుకనే గంగ ఇక్కడ ప్రవహిస్తుంది, మూడు కాలాలు ఇక్కడ సజావుగా సాగుతూ ఉంది, గోవు ఇక్కడే పుట్టింది, గీత ఇక్కడే పుట్టింది, తులసి అనే మొక్క ఇక్కడే పుట్టింది. ఇంకెవరికీ తెలియదు ఆ తులసి అనేది. ఒక్కటి కాదు భగవంతుడు మన మీద చూపించినటువంటి అపారమైన కరుణ ఈ భారత భూమి మీద. అంత ఇంత కాదు, మనం ఈ భారత భూమి మీద పుట్టామనంటే మనంత గొప్పవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ పుట్టి దీన్ని గుర్తించలేకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ఇన్ని విలువలు ఉన్నాయి మన దగ్గర, ఇంత శక్తి ఉంది మన దగ్గర, ఇంత సామర్థ్యము ఉంది. అందుకనే ఈ మూడు నవరాత్రులు ఎందుకు చేస్తున్నాము అనంటే, మూడు కాలాల్లో నా శరీరాన్ని నేను మార్పు చేసుకోవాలి. ఎండాకాలం రాబోతుంది కాబట్టి అమ్మవారు వెంటనే గమనించి వీళ్ళు ఈ దీక్ష చేస్తే రాబోయే కాలానికి తగ్గట్టుగా వాళ్ళు మారుతారు అని ఆ దీక్ష. ఆ దీక్షలో కూడా వసంత నవరాత్రుల్లో కూడా ఏం తినాలి, ఏం తాగాలి అని పక్కాగా చెప్పింది. అది ఎందుకు అనంటే, ఆ తిండిని మనం అలవాటు చేసుకుంటే రాబోయే ఎండాకాలం అంతా హాయిగా ఉంటామని. గుప్త నవరాత్రులు అని ఒకటి ఉంది, అది ఆషాఢ మాసంలో చేస్తారు. ఆ గుప్త నవరాత్రుల్లో కూడా ఇప్పుడు తినే తిండి తినకూడదు, వసంత నవరాత్రుల్లో తినే తిండి తినకూడదు, అప్పుడు తినే తిండి, అప్పుడు త్రాగే పానీయాలన్నీ కూడా వర్షాకాలానికి మనల్ని బాగా ట్యూన్ చేస్తుంది. ఎందుకంటే ఆషాఢ నుంచి వర్షాలు మొదలవుతాయి కాబట్టి. ఆశ్వయుజ మాసంలో జరిగే శరన్నవరాత్రుల్లో మనం చేసే దీక్షకి ఈ ఆహారం చేయాలి, ఈ ఆహారం చేయాలి, ఇలా చేయాలి, ఈ దీక్ష ఇలా చేయాలి, ఇవి తాగాలని ఎందుకు చెప్పారనంటే, రాబోయేది చలికాలం కాబట్టి మనల్ని మనం ప్రిపేర్ చేసుకునేదానికి. మనల్ని మనం ప్రిపేర్ చేసుకోకపోతే నేచర్ మెల్లగా మనల్ని రిపేర్ చేస్తుంది ఆ తర్వాత. అది రిపేర్ చేసేదానికంటే ముందు అమ్మవారు మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు, అయ్యా ఇలా ఉండరా, నువ్వు హాయిగా ఉంటావు అని చెప్పి. దీని వెనక ఒక వైజ్ఞానికత ఉంది, శాస్త్రీయమైన దృక్పథం ఉంది. కానీ బండగా, మొండిగా ఏదో నాకు తెలిసింది ఇంతే అని అది లేదు మన సంస్కృతిలో. మన సంస్కృతిలో ప్రతి దాని వెనక ఒక భావుకత దాగుంది, ఒక హృదయం ఉంది, ఒక శాస్త్రీయమైన దృక్పథం ఉంది, ఒక అమోఘమైనటువంటి ఆవిష్కరణ ఉంది మన సంస్కృతిలో. అందుకనే వసంత నవరాత్రుల్లో అమ్మవారిని ఒకలా ఆరాధిస్తారు,
ఆషాఢమాసంలో వచ్చే గుప్త నవరాత్రులు అమ్మవారిని ఒకలా ఆరాధిస్తారు, శరన్నవరాత్రుల్లో వచ్చే అమ్మవారిని ఒకలా ఆరాధిస్తారు. ఈ సంవత్సరం నుండి ఇప్పుడు మనకు శరన్నవరాత్రులు అవుతాయి. వచ్చే 2017 నుండి అమ్మవారికి వసంత నవరాత్రులు చేయబోతున్నాం, గుప్త నవరాత్రులు చేయబోతున్నాం, అలాగే ఎలాగో దేవీ నవరాత్రులు జరుగుతుంది. ఈ వచ్చే 2017 నుండి అమ్మవారికి 3 నవరాత్రులు చేయాలంటే, మామూలుగా ఆ నవరాత్రులు అర్చన చేస్తారు, ఇక నుంచి ఒక ఉత్సవంగా 3 నవరాత్రులు శ్రీపీఠంలో చేయబోతున్నాం. ఇంకా దీన్ని చూసి ఎవరైనా కాపీ కొట్టి చక్కగా హాయిగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ, ఎందుకంటే మనం ఒక మోడల్ సెట్ చేస్తే ఇంక అందరూ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సరస్వతి పూజ ఎక్కడా లేదు మనం మొదలుపెట్టిన తర్వాత. ఈరోజు ఆంధ్రాలో ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ చాలా చోట్ల కాకినాడలో మొదలుపెట్టారు. మన అమ్మవారి దగ్గర ప్రసాదం దొన్నెల్లో నిండుగా పెట్టడం మొదలుపెట్టిన తర్వాత కనీసం మిగతా గుళ్ళల్లో అప్పుడు 4 శనగల గింజలు, 4 బఠానీల గింజలు వేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా ప్రసాదం ఖచ్చితంగా పెట్టి తీరాల్సి వస్తుంది. మన అమ్మవారి దగ్గర ఉచితంగా దర్శనం పెట్టాం కానీ మిగతా వాళ్ళకి పెట్టడం కుదరట్లేదు. ఇంకా టికెట్లు అవి నడుస్తున్నాయి, ఆ టికెట్ల దందా కూడా మెల్లగా తీయించాలి. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు డబ్బు అనే ఆలోచనే రాకుండా వెళ్ళిపోవాలి. అక్కడికి అమ్మ దగ్గరికి కానీ అయ్య దగ్గరికి కానీ, మన దేవతలంటే మన అమ్మ నాన్న. అందుకే అన్నారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. డబ్బు వద్దానంటే డబ్బు కావాలి, ఎందుకంటే ఇంతమందికి అన్నం పెట్టాలంటే నేను ఎక్కడికి వెళ్ళి చేయను, లేకపోతే ఇంకో గుడి ఎక్కడ ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు, ఇన్ని లైట్లు పెట్టాలి, ఇవి చేయాలి, ఇవన్నీ చేయాలంటే డబ్బు కావాలి. కానీ డబ్బుతోటి దైవం దగ్గరికి వెళ్ళొద్దు, డబ్బు కావాలి. డబ్బు వచ్చేది వస్తుంది, కలుగున్నవాడు ఇవ్వగలిగింది ఇస్తాడు, 1 రూపాయి ఇవ్వగలిగిన వాడు 1 రూపాయి ఇస్తాడు, 100,000 ఇవ్వ. ఇవ్వగలిగిన వాడు 1 రూపాయి ఇస్తాడు, 100,000 ఇవ్వగలిగిన వాడు 100,000 ఇస్తాడు, 1 కోటి ఇవ్వగలిగిన వాడు 1 కోటి ఇస్తాడు. వాడికి ఏది భగవంతుడు తోపిస్తే జరుగుతుంది. ఏమీ ఇవ్వలేదనుకోండి, నన్ను ఒక ఆయన అడిగారు, మీ దగ్గరకు వచ్చి అందరూ భోజనం చేస్తారు, చక్కగా ఉందంటారు, వెళ్తారు. సపోజ్ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవ్వరు ఏమీ ఇవ్వలేదనుకోండి, నేనేం చేస్తానయ్య అమ్మవారికి, నేను కూడా ఒక హారతి కర్పూరం తీసుకొచ్చి వెలిగించి ఇంతే ఉంది నా దగ్గర, నువ్వు ఇదే ఇచ్చావు, ఇది తిప్పుతానంటాను అంతే. దానికి కూడా ఆవిడ ఇవ్వలేదనుకోండి, నేనే వెళ్ళి అక్కడ నిలబడి చూసుకుంటాను. ఎందుకంటే ఏమిట్రా నువ్వు ఒట్టి చేతులతో వచ్చాను, నువ్వు ఒట్టి చేతులతో తీసుకొచ్చుకున్నా ఒట్టి చేతులతో వచ్చానంట. ఐ హావ్ నో అజెండా, ఏమి లేదు నాకు. కాబట్టి ఇప్పుడు ఆవిడ కోసరం కాబట్టి ఆవిడ తెప్పించుకుంటుంది, ఆవిడ చేయించుకుంటుంది. నేను ఎవరిని వెళ్ళి అడుక్కునేది ఉండదు, నాకు ఇవ్వండి డబ్బులు. ఇప్పుడు ఇంత కార్యక్రమం జరిగితే మాకు 20 లక్షలు ఖర్చు అవుతుంది, ఎవరిని వెళ్ళి అడుక్కుని మాకు ఇంత డబ్బు ఇవ్వండి, మా నెవర్. ఎప్పుడు నేను అడుక్కోవడం ఎందుకు, నేను ఉండేది అమ్మవారి దగ్గర. అమ్మవారి దగ్గరుండి అడుక్కుంటే ఇంకంతకంటే ఏముంటుంది. కాబట్టి మనకు ఆ దైవంతో ఒక అనుసంధానం కావాలి. మనకు పెద్దలు చెప్పినటువంటిది ఏం చెప్పారో దాన్ని గుర్తించి దాన్ని ఆచరించేటువంటి ఆ సౌజన్యమైనటువంటి హృదయం కావాలి మనకు, ఆ సహృదయత కావాలి. అందుకనే ఇక్కడ అమ్మవారి గురించి ఆ అనుభూతి పొందడానికి 3 మెట్లు చెప్పారు. దాంట్లో మొట్టమొదటి మెట్టు మన శరీరం. మొట్టమొదట మన శరీరాన్ని మనం స్వాధీనంలోకి తెచ్చుకోగలగాలి. ఎలా తెచ్చుకోవాలి? మొదటిది, మనకు ఒక దీక్ష ద్వారా మాత్రమే మన శరీరం మన స్వాధీనంలోకి వస్తుంది. ఒక దీక్ష పెట్టుకోవాలి, ఒక నియమం పెట్టుకోవాలి, ఒక 9 రోజులు నేను ఇలా దీక్షలో ఉంటాను అని, ఈ ఆహారమే తీసుకుంటాను అని, ఇలాగనే ఉంటాను అని. అది ఒక వ్రతం తీసుకుంటే మన శరీరము దానికి లోబడిపోతుంది. ఎప్పుడైతే మన శరీరము మనం తీసుకున్న దీక్షకు లోబడిపోయిందో గుర్తుపెట్టుకోండి, మీరు శరీరాన్ని దాటారు అని అర్థం, దేహాభిమానాన్ని దాటారు అని అర్థం. మన శరీరం దానికి లోబడక నాలిక చాపల్యం ఉండి వాటికి దాసులైపోయి, లేకపోతే ఇంకో దానికైపోయి శరీరం దానికి సహకరించలేదనుకోండి,
మనం దేహాభిమానాన్ని ఇంకా దాటలేదు అని అర్థం. ఈ దీక్షలు దేనికనంటే మనల్ని మనం గెలుచుకునేదానికి దీక్ష. అమ్మవారు రాక్షసుణ్ణి చంపింది, విజయం పొందింది అని మనం కథ చదువుతాం, పక్కన పెడితే మనలో ఉన్నటువంటి మనల్ని మనం గెలవాలి. ఇప్పుడు ముందు మనం ఒక్కసారి మనం మనల్ని గెలుచుకోగలమా? మనం అనుకుంటాం ఈ ప్రపంచాన్ని అంతా నేను అరిచేత్తో మొత్తం ఒంటి వేలుతో తిప్పేస్తానని అంటుంటాం మనం. ప్రాబ్లం అది. ప్రపంచాన్ని మర్చిపోండి, అసలు మీ పక్కదాన్ని మర్చిపోండి. నిన్ను నువ్వు ఎంతవరకు గెలుచుకున్నావు ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్క ప్రశ్న వేసుకోండి. నీకు కోపం వచ్చేసే సందర్భం వచ్చి కోపం వచ్చేసేటప్పుడు ఒక్కసారి నువ్వు ఆగి, ఎందుకు నాకు రావాలి ఇప్పుడు? ఓకే, కోపం వస్తుంది కానీ అవసరమా? లేదు ఒక కోరిక వచ్చింది అనుకోండి. కొంతమంది అంటారు, నాకు కోపం వస్తే నేను మనిషిని కాదని అంటాడు. కోపం రాకపోయినా కూడా నువ్వు మనిషి కావు, ఇంకా కోపం వస్తే మనిషి అసలే కావు. లేదు ఒక కోరిక, ఆ కోరిక మనల్ని బలీయంగా పరిగెట్టి పరుగులు తీయించింది అనుకోండి, ఒక్కసారి మనం ఒకసారి నిదానంగా ఒక ప్రశ్న వేసుకునే అవకాశం మనం ఇవ్వగలిగితే మనం ఆపేయచ్చు దాన్ని. మనం ప్రశ్న వేసే అవకాశము మన మనసు ఇవ్వనివ్వదు. పరుగు పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టని తోస్తూ ఉంటుంది, అందుకనే పడుతుంటాం మనం. ఒక్కసారి మన మనస్సుతోటి ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పి తర్వాత ముందుకెళ్ళు అని అండి, ఇంకా మీ మనసు ఆగుతుంది అక్కడ. అర్థమైందా? కాబట్టి ఈ దీక్ష దేనికేనంటే ఆహారం విషయంలో కానీ, నిద్ర విషయంలో కానీ, వ్యవహారం విషయంలో కానీ మనల్ని మనం పూర్తిగా నెగ్గడానికి, మనల్ని మనం గెలుపొందడానికి ఇది పెట్టినటువంటి దీక్ష. ఇది ఒక నెంబర్ వన్ స్టెప్. ఇది అందుకే దీక్ష చేస్తే మన మీద మనం విజయం సాధించుకోగలం. రెండవది, దీక్ష చేస్తే మన శరీరం పూర్తిగా మన వశంలోకి వస్తుంది. ఇప్పుడు నేను అనుకున్నాను ఒట్టి నిమ్మనీళ్ళు తాగాలి లేదా నీళ్లు తాగాలి, దాంతోనే ఉండాలని. నాకేం నీరసం లేదు, బ్రహ్మాండంగా తిరుగుతున్నాను. నేను 10 మందికి పెట్టకుండా ఎప్పుడు తినను. నేను ఎక్కడున్నా కనీసం ఒక 1-3 ముగ్గురికైనా పెట్టాలి నా చేత్తో, లేకపోతే నేను తినను. ఎందుకంటే ఒక ఆయన అన్నారు, ఒక సాధు, ఎప్పుడో నేను ఋషికేశులో ఉన్నప్పుడు, ఎవడికి పెట్టకుండా వాడు ఒక్కడే కూర్చొని తినేవాడు ముష్టివాడి కంటే దరిద్రుడు, అష్టదరిద్రుడు వాడు, మహాపాపాత్ముడు అన్నారు ఆయన. అది నా మనసులో పడిపోయింది. అందుకని ఎవడికో ఒక్కళ్ళిద్దరికైనా పెట్టాలి. అది నాకు ఏమిటో తెలియదు, నా రాత ఏమో తెలియదు, కానీ నేను ఇద్దరికి అనుకుంటాను, ఒక 10 మంది వస్తుంటారు భోజనానికి. ఎప్పుడు నా చేత్తో 1-3 ముగ్గురికి పెట్టకుండా నాకు తినాలని అనిపించదు. మనం తినాలి అని అంటే మనతో పాటు 1-4 తినాలి. సో అలాంటి ఒక ఆలోచన. ఇప్పుడు ఇంత ఈ దీక్షలో ఉన్నా, ఒట్టి జలమే తీసుకుంటున్నా, ఒట్టి నిమ్మరసమే తాగుతున్నా, 10 మందికి పెడుతున్నా నేను, నాకేం అలసట లేదు, తినాలని అనిపించట్లేదు, యావలేదు, అయ్యో తినలేదే అనే భ్రమ లేదు. హాయిగా వచ్చి బ్రహ్మాండంగా ప్రవచనం నిన్నటి కంటే ఈరోజు ఇంకా బాగా చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. ఎక్కడిది వస్తుంది ఆ శక్తి అనంటే లోపల దైవం ఉంది. మనం మనల్ని మాత్రమే పట్టుకుని బతుకుతున్నాం జీవితంలో. మనమే గొప్ప అనుకుని బ్రతుకుతున్నాం, మనమే అంతా అనుకుని బ్రతుకుతున్నాం. దాన్ని కొద్దిగా పక్కకు పెట్టి దీక్షలు, అందుకనే దైవాన్ని పెట్టుకుంటాం అక్కడ. అమ్మా నువ్వే 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 అని పెట్టుకుంటాం. ఇప్పుడు దైవం మీద బ్రతుకుతాం కాబట్టి అక్కడి నుంచి మనకు శక్తి వస్తుంది. మన మీద మనం ఆధారపడి బ్రతికినంతకాలం మనకు శక్తి రాదు. ఉన్న ఆ కొద్దిపాటితోటే మనం ఎగిసి ఎగిసి పడుతూ ఉంటాము. మనము అనేటువంటి ఆ వ్యక్తిత్వాన్ని పక్కకు పెట్టి దైవము అనే దైవత్వాన్ని మనం కనుక అక్కడ ప్రతిష్టాపన చేసుకుని దాని మీద మనం కూర్చుండిపోయి ఆధారపడగలిగితే, అక్కడ నిలకడ పొందితే అక్కడి నుంచి మనకు లభించే శక్తి అద్వితీయం. అందుకని దీక్షల్లో మనం ఏం సాధిస్తామనంటే మన మీద మనం విజయం మొట్టమొదటిది దైహికంగా. ఇక రెండవ మెట్టు ఎక్కాలి. ఆ మెట్టు ఏంటనంటే మానసికమైన విజయం. మనస్సుతో మనం ఒక విజయాన్ని సాధించాలి. మన మనస్సు ఎంత గొప్పదో అంత చండాలం కూడా. మనం అరే ఈ నవరాత్రులు ఎవరి గురించి ఆలోచించకూడదు అనుకుంటే అప్పుడే వచ్చి పడుతుంటాయన్ని, బోల్డ్ వస్తుంటాయి. కాబట్టి దీక్షలో ఉన్నప్పుడు
మన మనస్సుతోటి మనం బాగా ఘర్షణ పడాలి ఈ దీక్షలో. ఎందుకు నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకు నీ చెత్తంతా నెత్తి మీద పెట్టుకుంటున్నావు? ఎందుకు నువ్వు అనవసరంగా వీటితో పాటు నొల్లుకుంటున్నావు, గిల్లుకుంటున్నావు, నీకు నువ్వే ఇదవుతున్నావు, వాళ్ళందరూ బాగున్నారు, వీళ్ళు ఊరికినే ఇక్కడ సతమతం అయిపోతుంటాం, వాళ్ళందరూ శుభ్రంగా మూడు పూట్ల తింటారు, గుర్రు పెట్టి పడుకుంటారు, ఇవి పాపం కాలిపోతుంటారు ఇక్కడ. మామూలుగా మనుషులు ఇంకోళ్ళ గురించి ఆలోచించేటప్పుడు ఎప్పుడైనా వాళ్ళు బాగుంటారండి, వాళ్ళకి ఏమి ఎప్పుడు ఎవ్వడికి భూమి మీద ఏమీ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ప్రాబ్లం అలా కూడా లేకపోవడమే ప్రాబ్లం. ప్రాబ్లం ఏమిటంటే ఏ ప్రాబ్లం లేదు, లేని వాడికే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఏదో ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్యతో సతమతం అవుతూ ఉంటారు. ఆ సమస్య లేదనుకోండి, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకడు చాలా బాగున్నాడు, పాపం వాడు ఏదో వాడు పాపం ఎప్పుడు చూసినా ఏమో ఎలా ఉన్నావునంటే బాగుండలేదు, అంత బాగుండలేండి, అంతా బాగుంది అనేది ఎంత ఆనందంగా చెప్పాలండి. అంత బాగుందండి నిజంగా ఏమి ఇవ్వలేండి. వీడికి అంతా బాగుండడం బోర్ అనమాట. వీడికి అంత బాగుండలేని నడుచుకుపోతలేదు, అంత బాగానే ఉంది అంటే వీడికి అంతా బాగుండడం అనేది వీడికి ఎక్కట్లేదనమాట. వీడికి వాడు అంటాడు ఇంకొకటి, నాకు కిక్ లేదండి, అంతా బాగుందండి ఇందులో ఏమి. ఓహో సరే మంచిది. ఒక నెల తర్వాత వాడిని ఇద్దరు పట్టుకుని వచ్చారు నా దగ్గరికి. ఒక నెల కరెక్ట్గా ఒక నెల తర్వాత ఏమయ్యా ఎలా ఉన్నావని అడిగాను. ఏమోనండి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. మరి నెల క్రితం అంటే చాలా బాగుండేదండి బాబు, ఒక నెలలో ఇలా అయిపోయిందండి మొత్తం, ఏమిటో తెలియలేదు, ఇలా అనుకోకుండా ఇలా అయిపోయిందండి. ఏమైందయ్యా ఒక నెలలోనంటే సడన్గా షుగర్ అటాక్ అయిపోయిందండి, ఏమో నాకు తెలియలేదు, స్వీట్ల మీద మామకారం వదలలేదు, తినేసి పాడేశాను, ఏమో నాకంతా చాలా గందరగోళం అయిపోయానండి, నాకు కాళ్ళకు కూడా దెబ్బ తగిలిందండి, గ్యాంగ్రీన్ లాగా తయారైంది, డాక్టర్లు చెప్పారు తగ్గకపోతే కాలు తీసేయాలన్నారంటే, అది తీసేసిన తర్వాత ఏమైనా బాగుంటుందా బాబోయ్? ఆ మాట అనకండి బాబోయ్. మరి నెల క్రితం అంతా బాగుందని అంటే అంత బాగుందిలేని అని అలా అన్నావు, నీలిగావు, ఇప్పుడేమిటయ్యా అని అంటే బాబాయ్ అదే బాగుందండి బాబు, చాలా బాగుందండి. అంటే వీడికి ఏదైనా ఒక సమస్య వస్తే అప్పుడు అంతా బాగుంది అనేటువంటిది ఎంత అందంగా ఉంటుందో. ఏ సమస్య లేకుండా అంత అలా హాయిగా నడిచిపోతుంది అనుకోండి మనకు నచ్చదు. అంటే మనకి ఏమిటో ఏదో కలిపెట్టుకొని గోక్కొని చేసుకోవాలన్నమాట. నా దగ్గరికి ఒకడు వచ్చాడు విశాఖపట్నంలో ఉన్నప్పుడు, ఒక కుర్రాడు, అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ నా క్లాసెస్కి వచ్చేవాళ్ళు, ఒక ఐదారుగురు ఏడుగురు నా క్లాసులు వినేవాళ్ళు. వాళ్ళ అమ్మమ్మ అనేది, ఒరే స్వామీజీకి కూడా ఇంచుమించు నీ వయసు, అప్పుడు నేను చాలా చిన్న వయసు 23, ఇప్పుడేం పెద్ద ముసలోండేం కాదనుకోండి, అప్పుడు 23 అంతే, స్వామీజీకి ఇంచుమించు నీ వయసేరా, వెళ్ళరా ఆయన దగ్గరికి అసలు వెళ్ళి కూర్చోరా అని అంటే, వాడేంటంటే ఏమిటి ఈయన గురించి ఇంత చెప్పేస్తుంది, ఇవిడ షంటుతా ఉంది నన్నని వచ్చాడు ఒకరోజు. వాడు యంగ్స్టర్ వాడు పాపం, 18-19 వాడికి. స్వామీజీ నేను మీతో ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఏమిటని అడిగాను అంటే అతను అన్నాడు, అసలు సుఖం అంటే ఎలా ఉంటుందండి అని అడిగాడు. అమ్మో సుఖం అంటే ఇప్పుడు నేనేం చేయను, వీడికి సుఖం ఎలా ఉంటుందో చెప్పడానికి నేను ఏం చేయాలి ఇప్పుడు. సరే ఏదో ఆలోచన వచ్చింది, కూర్చొని అయినా వస్తానని చెప్పాను. గదిలోకి వెళ్ళి బయటకు వచ్చి, బాబు నువ్వు టీషర్ట్ వేసుకున్నావు కదా, కొద్దిగా ఈ వీపు మీద కొద్దిగా పైకి ఎత్తన్నాను. నేను సుఖం అడిగితే ఇది ఎందుకండి ఎత్తమని, ఎత్తవే అన్నాను. ఎత్తితే ఇలా ఇలా ఇలాగా ఒక 3-4 అన్నాను. తర్వాత దింపేశాను టీషర్ట్. నేను లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇలాగ నీళ్ళుతున్నాడు, ఇలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు, అసలు వాడికి పాపం చేతులు అందట్లేదు, గందరగోళం అయిపోతున్నాడు. స్వామి మీరు ఏం చేశారండి వెనకాల టీషర్ట్ ఎత్తమన్నారు, ఏదో చేశారు, ఏం చేశారని అడిగారు. ఏమిటనంటే విపరీతంగా దురద పుట్టేస్తా ఉంది నాకు, ఒకలాగా అయిపోతుంది అన్నాడు. ఓహో నేను ఆ దురదకుండాకు ఉంది కదా అది తగిలించాను కొద్దిగా అన్నాను. వామ్మో అది ఎందుకు తగిలించారండి అని అన్నారు. నువ్వు సుఖం అంటే ఎలా ఉంటుందని అడిగావు కదయ్యా, ఇది తగిలించాను అన్నాడు. సుఖం ఎలా ఉంటుందో అని అడిగితే దురదకుండాకు ఎందుకు తగిలించారండి అని అడిగాడు. సుఖం తెలుస్తుందిలే అని, బాబా మీరు చాలా ఇచ్చేశారండి, చాలా చాలా ఇబ్బందిగా ఉందని. అది కూడా వాడేమంటాడు, మీరు తగిలించేది కింద తగిలించినా పర్లేదు, పైరైనా పర్లేదు, నా రెండు చేతులు అందని మధ్యలో కూడా తగిలించారది, చచ్చిపోతున్నాను నాకు అందట్లేదు అన్నాడు. సరే అయితే నేనే గోక్తానులే అని కొద్ది గోరువెచ్చగా నీళ్లు పెట్టుకుని అలా పోస్తూ ఇలా అంటుంటే, స్వామీజీ
బా సమ్మగా ఉందండి, సుఖం అంటే ఇదేనండి అన్నాడు. అంటే వీడు మామూలుగా ఉంటే సుఖం తెలియదు వీడికి, దురద గుంటాగేసి కొట్టించుకుని దురద తెప్పించుకుని గోగించుకుంటే వాడికి సుఖంగా ఉందన్నమాట. బా ఎంత బాగుందండి అన్నాడు. అంటే మామూలుగా ఉంటే వీడికి సుఖం తెలియదు అన్నమాట. అప్పుడు సుఖంగానే ఉన్నాడు కదా, అప్పుడు సుఖం విలువ తెలియదు. దురద గుంటాకు కొట్టించి దురద పుట్టించుకుని, అది కూడా ఎక్కడ పుట్టాలని అంటే వాడికి చేతికి అందుబాటులో ఉండకూడదు, పక్కవాడు గోకాలి. కవిత్వం వస్తుంది అప్పుడు. వాటముగా చేతికి గోరులుండి అందని చోట దురద పుట్టి గోరువెచ్చని నీళ్లుండిన దేవేంద్ర పదవి కదా అంటాడు. అంతే కదా, వాటంగా గోరులుండి గోకేవాడికి, వీడికి అందని ప్లేస్లో ఉండాలి, అప్పుడే గోకేవాడు గోగుతాడు. లేకపోతే ఇక్కడ ఎందుకోండి, ఏ గోకవే నువ్వే నేను ఎందుకని అంటాడు, పక్కన పోతాడు. కాబట్టి మనకు ఏదైనా బాగుంది అని అంటే మనం దాన్ని బాగున్నదాన్ని మనం అంగీకరించలేకపోతున్నాం. ఏదో బాగులేనప్పుడే బాగున్న దాని గురించి ఆలోచిస్తుంటాం. కాబట్టి మన మనస్సు కూడా ఎప్పుడూ పరిపరి విధాల చింతన పోతూ ఉంటుంది. అందుకనే ఈ దీక్ష ఏం చేస్తుందనంటే మన మనస్సుని తీసుకొచ్చి మన దగ్గర కూర్చోబెడుతుంది. ఈ దీక్ష, దీక్షలో రెండవ విజయం అది. ఒకటి, మొట్టమొదటిది భూమిక దేహాభిమానాన్ని దాటడం. రెండవ భూమిక మనోధర్మ స్థితిని పొందడం. అంటే మన మనస్సుని మన దగ్గర కూర్చోబెట్టడం. నువ్వు అమ్మవారి దగ్గర కూర్చో, లీవ్ ఇట్, వదిలిపారే అన్నీ. ఈ ప్రపంచంలో ఏది నీ వెంట రాదు, నీకేది కాదు అసలు. నీ శరీరమే కాలితే నీ ఎదురుకుండా ప్రాణం పోయిన ఒక రోజులో తీసుకెళ్ళి అవతల కాల్చి పాడేస్తారు. 10 కట్టెల్లో ఇదొక కట్టె కింద ఎక్కించి కాల్చి అవతల పాడేస్తారు. నువ్వెందుకురా బతికుండగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి టూ మచ్ థింక్ చేస్తావు. కూర్చో, ఈ 10 రోజులు దేని గురించి కాదు, అమ్మవారి గురించి థింక్ చేయి, అమ్మవారి గురించి తెలుసుకో, అమ్మవారితో ఎక్కువ స్పెండ్ చేయి, ఆ దైవానికి దగ్గరయ్యే ప్రయత్నం చేయమని మన మనస్సుని ట్యూన్ చేసుకోవడం అనేది ఈ దీక్షలో ఒక సాధన. ఇక మూడవది, ఇది కూడా మనం దాటగలిగితే మనోధర్మ స్థితిని కనుక మనం పూర్తిగా మనం పొందగలిగితే ఇక మూడవ స్థితి, అది ఆత్మస్థితి అని అంటారు. ఆ ఆత్మస్థితి అనంటే నేను ఆరాధించే అమ్మ తప్ప ఇక ఏది లేనటువంటి స్థితి. ఆ స్థితిలో నేను అమ్మని ఆరాధిస్తూ ఆరాధిస్తూ నన్ను కూడా అమ్మవారిలో లీనం చేసుకుని ఒకే తత్వంగా మిగిలిపోయే స్థితి, ఆత్మస్థితి. ఆ స్థితిలోకి నేను ఎంటర్ అవ్వగలిగితే ఈ దీక్ష సఫలమవుతుంది. ఇప్పుడు నేను అమ్మని అలా చూస్తూ ఉన్నాను, నేను చూసేవాడిని అక్కడ అమ్మ చూడబడేది అవుతుంది. అలా కాకుండా నేను అమ్మ తత్వంలోకి అలాగ లోపల కళ్ళు మూసుకుని అంతర్ముఖమయ్యి నేను ప్రయాణం చేస్తూ చేస్తూ అమ్మవారికి చేరువై అమ్మవారిలో పూర్తిగా నేను విలీనమైపోతే ఇక నేను అనేది లేదు, మనస్సు లేదు, దేహము లేదు, మూడు అందులో పడిపోతుంది. ఆ మూడు పడిపోయినటువంటి ఆ స్థితి ఆత్మస్థితి, గుర్తుపెట్టుకోండి. ఆ స్థితిలోకి ఒక్కసారి మనం అనుభూతి పొందాము అని అంటే ఈ ప్రపంచంలో ఏది రుచించదు, ఇంకా ఈ ప్రపంచంలో ఏది టేస్ట్ ఉండదు మనకు. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి ఆ రుచి మనకు దొరికింది అని అంటే ఇంక ఈ ప్రపంచంలో ఏది రుచించదు, ఇంకా అందులోకే మన ప్రయాణం వెళ్ళిపోతూ ఉంటాం. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వీళ్ళందరూ మనకు ఆ బాట వేశారు. వాళ్ళు ఒరే ఈ రుచి చూడండి రా ఒకసారి, మీరు అదేదో బయట చాలా టేస్ట్ ఉందనుకుంటున్నారు, ఒక్కసారి అది లేదని చెప్పట్లేదు కానీ దానికంటే ఇది ఎంత అద్భుతమైన రుచి, ఎంత ఒక ఆత్మీయమైన స్థితి అది. ఆ స్థితిలో నీ సహజమైన స్థితి, నీ యథార్థమైన స్థితి, దైవీకమైన స్థితి ఒక్కసారి అందులో కూర్చొని. ఇంకొక సత్యం చూడండి, ఒక్కసారి మనం ఆ స్థితిలోకి వెళ్ళాము అనంటే, ఆ వలయంలోకి ఆ చక్రంలోకి మనం వెళ్ళాము అనంటే, ఆ తర్వాత మన శక్తి అంతవరకు 10 ఉండేది అది 1,000,000 రెట్ల శక్తిగా మారిపోతుంది. ఎందుకంటే మనం ముట్టుకున్నదే దైవాన్ని. బాగా కరెంటు పాకే తీగని మనం పట్టుకుంటే 1,000 వాట్స్ కొట్టిందని అంటే మనం నల్లగా మాడి మసైపోతాం కదా. అంటే అంత శక్తి మనలోకి వెళ్ళి మనల్ని కాల్చేస్తుంది కదా.
అదే అమ్మవారు అనేటువంటి ఒక మహాశక్తిని కనుక మనం పట్టుకోవడం మొదలుపెట్టి అందులో ప్రవేశిస్తే మనం ఆ శక్తిగా మారిపోతాం. మనం ఇక్కడ మాడిపోతాం, బయట కరెంటు తీగను పట్టుకుంటే, అక్కడ అమ్మవారిని పట్టుకుంటే మనం మారిపోతాం. అలా మారిపోయినటువంటి స్థితిని ఈ మంత్రం ఇక్కడ వివరిస్తుంది. నిషణ్ణాం షణ్ణామపి ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదిత మల మాయేన మనసా మహాంతః పశ్యంతః దదతి పరమాహ్లాదలహరీం. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందో, ఆ స్థితిని అనుభూతి పొందుతున్నప్పుడు కలిగేటువంటి ఆ భావుకత ఎలా ఉంటుందో దాని గురించి చెప్తున్నారు. దాని గురించి రేపు మనం తెలుసుకుందాం. అలాగే ఈరోజు అమ్మవారిని మొట్టమొదటిసారి మనం శ్రీపీఠంలో మహాకాళి అవతారాన్ని మనం చూస్తున్నాం. కొంతమంది అనుకుంటారు, అమ్మో భయంగా ఉందండి అని. ఏం భయం లేదు. ఇప్పుడు రాత్రి మొత్తం ఆలయం కట్టేసి మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరిగా అక్కడ కూర్చుంటాను, ఆవిడ దగ్గర తలుపులు వేసేసి, ఎవ్వరు ఉండకూడదని చెప్పి. భయమేం రాదు. ఆ రూపం ఎందుకు అని అంటే మనలో ఉండే భయాల్ని పోంగొట్టడానికి ఆ రూపం అది. ఆ రూపము మనలో ఉండే భయాన్ని పోంగొట్టడానికి, మనలో ఉండే పిరికితనాన్ని పోంగొట్టడానికి, మనలో ధైర్యాన్ని నింపడానికి. కాబట్టి హాయిగా అమ్మవారిని మళ్ళీ దర్శనం చేసుకోండి. మళ్ళీ రేపు మీకు కనపడదు కాబట్టి హాయిగా అమ్మవారి దర్శనం పొంది అమ్మవారిని కోరుకునమ్మా, నాకు ఏ భయము లేకుండా అభయాన్ని ఇవ్వు, నాకు పిరికితనాన్ని ఇవ్వకు, నాకు ధైర్యాన్ని ఇవ్వు అని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈరోజు అమ్మవారి ఎదురుగుండా ఆంజనేయ స్వామి యొక్క యంత్రం కూడా వేయడం జరిగింది. ఆ యంత్ర పూజ జరుగుతూ ఉంది, దర్బార్ సేవ జరుగుతూ ఉంది. అందరూ దర్శనం చేసుకోండి. అలాగనే రేపు మనందరికీ అష్టమి. ఈరోజు సప్తమి, షష్ఠి పూర్తయిన సప్తమి ఈరోజు, రేపు అష్టమి. ఈరోజు సప్తమి అష్టమి కూడా కలిసింది కానీ సప్తమిగా చూస్తాము. రేపు పూర్తి అష్టమి, ఎల్లుండి పూర్తి నవమి. కాబట్టి రేపు మనం కనక దుర్గాదేవిగా అలంకరణ చేసుకుంటాం. అష్టమి తు దుర్గా అని ఆ అష్టమి దుర్గగా మనం చేసుకుంటాము. ఎల్లుండి అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరణ చేసుకుంటాము. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతి ఉంటుంది మన ఆశ్రమంలో. మీరందరూ పూర్ణాహుతికి రాగలిగితే అందరూ వచ్చి చూడొచ్చు. ఈ 9 రోజులు, ఈ 10 రోజులు జరిగినటువంటి దీక్ష 9వ తేదీ పూర్తవుతుంది. ఆ రోజు పూర్ణాహుతి అవుతుంది. దశమి నాడు అమ్మవారికి ఆ పూర్ణాహుతి అయిన తర్వాత ఏ కలశ స్థాపన చేశారో ఆ కలశలతోటి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. కాబట్టి కలశాభిషేకము పండుగ జరుగుతుంది. ఆ రోజు మీరందరూ అమ్మవారిని దర్శించు, అలాగనే అమ్మవారి ప్రసాదం స్వీకరించవచ్చు. ఆ రోజు సాయంత్రం అమ్మవారిని పూర్తిగా, అసలు మన 2 కళ్ళు సరిపోదు అంత సౌందర్యంగా అమ్మవారు దశమి నాడు మనకు దర్శనం ఇవ్వబోతారు. అలాగే ఏకాదశి మీ అందరికీ తెలుసు, ఉదయాన్నే అమ్మవారికి అన్నాభిషేకం చేస్తాము. అన్నాభిషేకం అయిన తర్వాత అందరికీ మహాప్రసాదం ఉంటుంది. ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చి భోజనం తీసుకుంటారు. అమ్మవారి మీద పడ్డటువంటి ఆ అన్నం ఏదైతే ఉందో అది అందరికీ వెళుతుంది. 11 రోజులు దీక్షలో ఉంది అమ్మవారు. ఆ దీక్షలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ప్రసాదం మనకు లభిస్తుంది. ఎక్కడా చేరా పని ఒక్క మన అమ్మవారి దగ్గరే జరుగుతుంది. అమ్మవారి మీద అన్నం పడి ఆ అన్నం మన కడుపులోకి వెళ్తుంది. అలాగనే ఈ కుంకుమ ఏదైతే కోటి కుంకుమార్చన ఈ రోజుతోటే అయిపోయింది, కోటి దాటిపోయింది కుంకుమార్చన. అయితే రేపు ఎల్లుండి మనకు ఈ 2 రోజులు కుంకుమార్చన ఐ థింక్ 1.5 కోటి దాకా దగ్గర దగ్గర వెళ్ళిపోవచ్చు. మనం అనుకున్న దానికంటే అమ్మవారు ఎప్పుడూ అధికం చేస్తూనే ఉంటుంది. ఆవిడ శక్తి అలాంటిది. ఈ కుంకుమ కూడా అమ్మవారికి సమర్పించి ఇవన్నీ మీకు ప్యాకెట్స్ కడతాము. ప్యాకెట్ కట్టి అందరికీ కూడా ఉచితంగా ఆ రోజు వెంకటేశ్వర స్వామి అలంకరణ ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి అందరూ దర్శించుకుంటారు. అందరూ హాయిగా క్యూలో రండి. ఎవ్వరూ తొక్కిసలాట ఏది పెట్టుకోక్కర్లేదు. అందరికీ దర్శనం అయ్యే వరకు తెరిచి ఉంచుతాం. అది రాత్రి 12 అవ్వని 1 గంట అవ్వని నష్టం ఏమీ లేదు. అమ్మవారు మన అందరిని అనుగ్రహించేంత వరకు మనం తెరిచి ఉంచుతాము. హాయిగా దర్శనం కూడా ప్రశాంతంగా చేసుకొని వెళ్ళొచ్చు. మీకు లడ్డు ప్రసాదం ఉంటుంది సాయంత్రం. మీకు ఇక్కడ చెప్పులు కూడా, మీ చెప్పులు ఇక్కడ మేము రక్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరైనా వచ్చి మేము చెప్పుల స్టాండ్లో ఉండి ఆ సర్వీస్ చేస్తాము అనే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు
మీరు మాకు ముందు కౌంటర్లో ఇక్కడ పేర్లు ఇవ్వండి, ఇక్కడ బయట ఆఫీస్ బయట కౌంటర్లో మీరు పేర్లు ఇస్తే ఆ చెప్పులు కౌంటర్లో ఉండి సర్వీస్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మేము బయట చెప్పులు స్టాండ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, అలా డబ్బులతో చేయాలని నాకు ఇష్టం లేదు. మనమే మన వాళ్ళందరికీ సర్వీస్ చేయడానికి మనం అలవాటు చేసుకోగలిగితే బాగుంటుంది. ఎవరు రాగలరు ఆ రోజు ఇంచుమించు ఒక 5-6 గంటలు అక్కడ సర్వీస్ చేయాలి, అది ఎవరు చేయగలరు ఒకసారి చేతులు ఎత్తండి. అయితే అది నేను మీకు ఎవరు రాగలరో మీరు పేర్లు ఇవ్వండి, ఇస్తే మీరు మీకు ఎలా చేయాలి ఏంటి అనేటువంటి చెప్తారు. ఇక్కడ ఇంకా కొంతమంది వాలంటీర్స్ కూడా జాయిన్ అవుతారు, వాళ్ళందరూ కలిపి ఇక్కడ కార్యక్రమం చేయొచ్చు. మీ చెప్పులు ఇక్కడ భద్రంగా పెట్టుకుంటారు, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుంటారు. ఆయన వస్తారు అక్కడి నుంచి, ఖచ్చితంగా వచ్చి తీరుతాడు ఆయన. ఆయనకి బ్రహ్మోత్సవాలు అయిపోతాయి. ఆయన ఏదో ఊరేగింపు, మనం బయటికి వెళ్దాం ఒక వన్ డే అలా బయటికి వెళ్దాం ట్రిప్ వెళ్దామని ఆయన ఖచ్చితంగా ఇక్కడ కూర్చుంటారు. మీ అందరికీ తెలిసి ఎలా ఉంటుందో, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఏ అనుభూతి ఉంటుందో అదే అనుభూతిని ఇక్కడ ఆ రోజు సుమారు 35 నుండి 40 వేల మంది పొందుతారు ఆ ఒక్క 8 గంటల వ్యవధిలో. అందరూ మీరు చూస్తారు కాబట్టి అన్ని ఏర్పాట్లు అద్భుతంగా జరిగున్నాయి, మనకి ఏ లోటు లేకుండా ఉంది కాబట్టి హాయిగా గంటకి 5 వేల మంది దర్శనం చేసుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ తొడతొక్కిడి లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అలా మీరు దర్శనం చేసుకుని వెళ్ళేటప్పుడు మీ అందరికీ అమ్మవారి కుంకుమ ప్రసాదంగా ఇస్తాం ప్రతి ఒక్కళ్ళకి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా. ఎందుకంటే మీరందరూ చేసుకుని, ఇప్పుడు మనం చేసుకున్నది అయితే అది ఒకే అర్చన అవుతుంది, అదే ఇప్పుడు 1 కోటి అర్చనల యొక్క ఫలితం ఆ కుంకుమ రేణువుల్లో ఉంది. కాబట్టి మీరు పెట్టుకునేటప్పుడు 1 కోటి కుంకుమార్చన జరిగినటువంటి శక్తి అది. కాబట్టి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది, అమ్మవారి ఆశీస్సులు పొందండి. చక్కగా ఆనందంగా ఈ నవరాత్రులు అమ్మవారు ఎంత హాయిగా గడిపారనంటే, అక్కడిక్కడ వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి, ఇక్కడ అమ్మవారి దగ్గర ఏదో అలా జల్లు పడి అలా చినుకులు పడి ఆగిపోయి ఏ లోటు లేకుండా ఏ అవాంతరం లేకుండా చూసుకుంటుంది. కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు మన యందు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఐశ్వర్యాంబికా మాతాకీ.